దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ అస్. మరి గొప్ప శుభదినాన్ని దేవుడు మనకిచ్చాడు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి. మరి ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలా ప్రతి ఆదివారం మేము ఇలా ఆరాధించడానికి నీ యొక్క అద్భుతమైన కృపను చూపిస్తూ అనేక మంది ఈ విధంగా ఆరాధనలో లైవ్లో పాల్గొనడానికి, తర్వాత మళ్ళా ఈ యొక్క కార్యక్రమాలను వాచ్ చేయటం ద్వారా ఎంతో దీవించబడుతున్నారు. ఈ ఆదివారం కూడా నీ సన్నిధి మాతో ఉంచి పాటల ద్వారా సందేశముల ద్వారా నీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసువతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో గానాలాపం చేసుకుందాం. మరి సంకీర్తనలు, సంగీతాలు, ఆధ్యాత్మిక గీతాలతో ఒకరినొకరు మేల్కొల్పుకుంటూ మన హృదయాల్లో ప్రభువును గురించి గానం చేద్దాం.
పలకరించినా క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందున బంధకాలు ఊడకుండునా శత్రువెంత పగ తొరగినా గిన్నె నిండి పొర్లకుండునా అంధకారం అడ్డు వచ్చినా సంభ్రమెంత ఎత్తులేచినా నీరసలే పలకరించినా క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా బాధ కలుగు దేశమందున బంధకాలు ఊడకుండునా శత్రువెంత పగ తొరగిలినా గిన్నె నిండి పొర్లకుండునా విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును చేర్చును.
ఏ విధాయుధమును వర్తిల్లదు
మరి పాటలు విన్నాం, ఎంతగానో దేవుని ఆరాధించాం. ఈ సమయంలో దైవదాసరాలు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఆ వాక్యాన్ని విని మరిన్ని దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవలసిన సమయం ఇది. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరు తీసి ఉంచుకున్నట్లయితే 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని ఆత్మీయ పాఠాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు పరిచర్య ప్రారంభం. దేవుడు సమూయేలునకు ప్రత్యక్షమవుట. మొదటి వచనాన్నే మనం చదివినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. ఇక్కడ మనం చూచినట్లయితే మళ్ళీ ఇంకోసారి అటు ఏలీ కుటుంబానికి అలాగే ఇటు బాలుడైన సమూయేలుకు మధ్యలో ఉన్న వ్యత్యాసం మనకు కనపడుతుంది అన్నమాట. ఏలీ యాజకుడు సమూయేలు దేవుని మందిరంలో ఉంటూ ఉన్నారు. అంటే ఆనాటికి ఎలా ఉన్నారంటే, దేవుని ప్రజలైన వారు ఎలా ఉన్నారో మనం చూసాం. ఎలా ఉన్నారంటే తమ ఇష్టానుసారముగా
తాము మాట్లాడిందే రైటు, తాము చేసేదే రైటు, ఇహ మనం చేసేదానికి తిరుగులేదు అన్నట్లుగా ఉన్న ప్రజలు ఉన్నారు. అలాగే ఆత్మీయ నాయకులుగా ఉండవలసిన వాళ్ళు ఏమైపోయారంటే అవినీతి పరులైపోయారు. అలాగే ప్రజలందరినీ నడిపించవలసిన నాయకులు ఏమైపోయారంటే ఓ మాటలో చెప్తే చప్పబడిపోయారు. వాళ్ళు ఏమీ కూడా ఎందుకు వాళ్ళ యొక్క స్థితి అంత దుస్థితిగా ఎందుకు మారిపోయిందంటే దానికి మొదటి ప్రధానమైన కారణం ఏంటంటే మనుషులేమో దేవునికి అవిధేయులు కావడము. అలాగే అదే సందర్భంలో ఎప్పుడైతే ఈ ప్రజలు మనుషులు దేవునికి అవిధేయులు అయ్యారో అప్పుడు దేవుని యొక్క వాక్కు వాళ్ళకి ప్రత్యక్షం కావడం అరుదుగా జరుగుతూ వచ్చింది. దానివల్ల వాళ్ళలో ఎటువంటి భావం అంటే మనకి ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మనకు తిరుగులేదు, మనం చేసేదే రైటు, మనం మాట్లాడేదే రైటు, మనం అనుకున్నదే రైటు, మనం ఆలోచించేదే రైటు అంటే తమ పెద్దరికం కానీ లేదు తాము కలిగి ఉన్న హోదాలు, ఆత్మీయంగా వాళ్ళు ప్రజలను నడిపించవలసిన నాయకులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమైపోయారంటే అవినీతి పరులు గాను, వాళ్ళు తప్పును ఖండించలేని వారు గాను, వాళ్ళు ఏమి చేయలేని ఓ మాటలు చెప్తే చేయలేని వారుగా వాళ్ళు అలా ఉంటూ వచ్చారు. అలా ఆత్మీయ నాయకులేమో అవినీతితోనూ దేవుని ప్రజలేమో అవిధేయతతోనూ ఉంటూ వస్తే దేవుడు ఏం చేస్తాడు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. ఆ దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రజల మధ్యలోనికి దేవుని యొక్క వాక్ ఏమవుతూ వచ్చిందంటే నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చింది. ఎంత బాధాకరమో కదా. చాలామంది మనము చేసే పనులు కొన్నిసార్లు మనం చేసే పనుల ద్వారానే మనము కొన్ని నష్టపోతున్నామన్న సంగతిని గ్రహించకుండా మన సమయాలు కానీ రోజులు కానీ మేబీ కొన్నిసార్లు సంవత్సరాలు కానీ గడిచిపోతూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం కావడం కానీ లేదు దేవుని యొక్క వాక్కు దర్శిస్తూ ఉన్నప్పటికీ కూడా దానిని గ్రహించలేని మందమతితనం కానీ లేదు నెమ్మదిగా ఆధ్యాత్మికంగా ఆ స్థితిని కోల్పోవడం కానీ ఇవన్నీ ఎక్కడన్నా జరుగుతూ ఉన్నట్లయితే దయచేసి ఎవ్వరూ కూడా ఆదమరిచి ఉండవద్దు. సమూయేలు యొక్క పరిచర్య కానీ లేదు సమూయేలుకు దేవుడు ప్రత్యక్షం కావడం కానీ అవి చాలా గొప్ప సంగతులు. కానీ దానికంటే ముందు ఆ ప్రజల పరిస్థితి కానీ ఆఖరికి దేవుని మందిరాల్లో పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే ఓ మాటలో చెప్తే అన్ని విషయాల్లోనూ మనం ఆరిపోయే స్థితిలోనికి, దిగజారిపోయే స్థితిలోనికి, ఆత్మీయంగా వాళ్ళు నానాటికి అభివృద్ధి చెందవలసింది పోయి అసలు దేవుని యొక్క వాక్కును గుర్తించలేని, దేవుని యొక్క వాక్కును వాళ్ళు మాకు దేవుని యొక్క మాట కావాలి అని కనిపెట్టడం కానీ దానిని గ్రహించడం కానీ జరగకుండా అదంతా కూడా కనుమరుగైపోయే పరిస్థితులు ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్ ఏం చేసిందంటే తరచుగా కాకుండా అప్పుడప్పుడునే కనపడుతూ, అప్పుడప్పుడునే ప్రత్యక్షమవుతూ, అప్పుడప్పుడునే దేవుని యొక్క వాక్కు వస్తూ ఉండడం వల్ల ప్రజలు ఏమైపోయారంటే ఇంకా దారుణంగా తయారైపోయారు. ఆ పరిస్థితుల్లో తన తల్లి హన్న ఎలా అయితే సమూయేలును దేవుని మందిరంలో విడిచిపెట్టిన తర్వాత అంటండి 9 సంవత్సరాలు దేవుని మందిరంలో సమూయేలు కేవలము ఏలీకి పరిచర్య చేస్తూ ఉండిపోయాడు. యాజకుడైన ఏలీకి ఏది ఉదయం లేవగానే తలుపులు తీయడం, మన దృష్టి మాంద్యం వచ్చింది కదా ఏలీ యాజకునికి, అందువల్ల ఏలీ యాజకుడు లేవకముందే లేవడం, తలుపులు తెరవడం, ఆయనకి మంచినీళ్ళు అవసరమైతే మంచినీళ్ళు ఇవ్వడం, చిన్న చిన్న పనులు, చిన్నవాడుగా తాను ఏ పనులైతే చేయగలడో అవన్నీ కూడా దేవుని మందిరంలో ఉండి చేస్తూ 9 సంవత్సరాలు గడిపేశాడు. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సన్నిధి తన ప్రజలైన వారి మధ్యలో ఉండడానికి ఏం కావాలండి దేవునికి అని మీరు అడిగినట్లయితే 3వ వచనంలో దీపము ఆరిపోక మునుపు సమూయేలు, యాజకుడారంలో దీపస్తంభం ఉండేది అని దేవుడు నియమించి పెట్టాడు. ప్రతి పరిశుద్ధ స్థలంలో ప్రక్కన ఉంచేవాడు. ఆ దీపస్తంభంలో 7 ఒత్తులు ఉండేవి. అవి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలన్నమాట. అవి ఎన్నడూ ఆరిపోవడానికి వీల్లేదు. అవి వెలగడం కూడా నిండుగా వెలగాలి. వాటిని ఎప్పటికప్పుడు సరిచేస్తూ, మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కూడా చూసాం ఏం చేసేవారంటే ప్రొద్దున్నే లేచి ఆ ఒత్తులన్నీ కూడా సరిచేసి అవన్నీ కూడా నీట్గా వెలుగుతున్నాయో లేదో చూసి వాటన్నిటిని అమర్చి అప్పుడు
మందిరం యొక్క తలుపుల చర్చ్ యొక్క తలుపులు తెరిచి అందరూ కూడా చూడడానికి అనుమతించేవారు. అంటే ప్రత్యక్ష గుడారములో ఆ దీపస్తంభములో ఉన్న ఏడు దీపాలు కూడా ఆ ఒత్తులు అన్నీ సరిగ్గా ఉండి ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. అవి వెలుగుతూ ఉన్నాయి అనడానికి సాదృశ్యం ఏంటి అంటే మనం సేవించే దేవుడు వెలుగై ఉన్నాడని, ఆయన నమ్మదగిన దేవుడని, ఆయనను సేవించే ప్రజల జీవితాల్లో ఉన్న చీకటిని పారద్రోలి వెలుగుతో నింపుతాడనడానికి సాదృశ్యంగా అవన్నీ కూడా వెలుగుతూ ఉండాలి. కానీ షిలోహులో ఉన్న ఏలీ యాజకుడు నివాసం చేస్తూ ఉన్న మందిరంలో దీపాలు ఏమైపోతున్నాయంట, ఆరిపోతున్నాయంట. అంటే వాటి వెలుగు తగ్గిపోతూ ఉందన్నమాట. ఒకవేళ ఆ మందిరంలో దీపం వెలుగుతూ ఉన్నా వెలిగించడానికైనా అక్కడ మనుషులు లేరు, లేదు ఆ వెలుగుతూ ఉన్న ఆ దీపాన్నైనా, లేదు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థనలు చేసుకోవడానికైనా అక్కడ ప్రజలు లేరు. ఒకవేళ ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన సామాగ్రి అంతా అమర్చారు అనుకుందాం, అమర్చి పెట్టారు, కానీ దేవుని సన్నిధి అక్కడ లేదు. ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి. మనం కూడా చాలామార్లు ఏమనుకుంటున్నామంటే, మా ఇళ్ళు నిండుగా ఉన్నాయి, మా ఇంట్లో లేని వస్తువు లేదు, మేము కొనుక్కోలేని వస్తువు అంటూ ఏమీ లేదు, ఏది కావాలంటే అది కొనుక్కోగలం, మా ఇంట్లో అన్నీ ఏ గదిలోకి వెళ్ళినా కూడా దేవుని యొక్క వాక్యం అలా ఫ్రేమ్లో వేలాడుతూ ఉంటుందండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజమే, దేవుని యొక్క వాక్యాలు గదుల్లో ఫ్రేముల రూపంలో వేలాడడము, లేదు మన ఇంటి గుమ్మం ముందు ఈ గృహానికి అధిపతి దేవుడు, యజమాని దేవుడు అని పెట్టుకోవడంలోనూ, లేదు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మనకు కావలసిన దీపస్తంభాలు, లేదు ఆ ప్రత్యక్ష గుడారంలో మనకు దొరికే వస్తువులు, లేదు అక్కడ ఏదైతే మనకు అనుకూలంగా ఉన్నాయో మనం తెచ్చుకోగలమో వాటిని తెచ్చుకోవడం, మన తెచ్చుకుని మన గృహాల్లో పెట్టుకోవడం వల్లనో మన ఇళ్ళు వెలిగించబడవండి. ఎన్నడూ కూడా వాటితో కాదు మన గృహాలు వెలిగించబడేది. దేనిని బట్టి మన గృహాలు వెలిగించబడాలంటే మన యొక్క జీవితాల ద్వారా, మనలో ఉన్న చీకటిని పారద్రోలి మన జీవితాలను వెలిగించిన వెలుగయ్యున్న క్రీస్తు ప్రభువుని మనం సేవించడం ద్వారా మన కుటుంబాలైనా మన గృహాలైనా మన జీవితాలైనా వెలిగించబడాలి. కానీ ఏదో మనం పెట్టుకున్న వాక్యాల వల్ల, లేదు మందిర ప్రత్యక్ష గుడారంలో ఏ సామాగ్రి అయితే ఉందో అవన్నీ మా ఇంట్లో ఉండడం వల్ల మా ఇల్లు వెలిగించబడుతుందని నేను అనుకుంటే చాలా పొరపాటు పడినట్లు. ఒకవేళ ఎక్కడైనా మీ జీవితాలు మీ కుటుంబాలు ఇదిగో ఈ దీపం ఆరిపోతున్నట్లుగా ఎలా అయితే ఏలీ యాజకుడు కన్నులు మందగించడం వల్ల చూడలేక ఆ మందిరంలో సరైన పరిచర్య చేసేవారు లేక దీపం ఆరిపోయే సమయం వస్తూ ఉన్నప్పుడు సమూయేలు ఎలా అయితే దానిని చూస్తూ ఉన్నాడో, అటువంటి ఆరిపోతున్న స్థితిగతులు ఎక్కడైనా ఉన్నాయేమో మీరు చూడలేకపోతున్నారేమో, దయచేసి ప్రియమైన సోదరిలారా సోదరులారా ఈరోజు ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే కేవలము సమూయేలుతో దేవుడు మాట్లాడి ప్రత్యక్షమై మాట్లాడిన మాటలే నాకు గుర్తు రావడం లేదు. ఆ స్థితిని వాళ్ళు పొందుకోవడానికి ముందుగా అక్కడ ఉన్న దురవస్థ దుస్థితి కనపడుతూ ఉంది. అక్కడ కనపడుతూ ఉన్న ఆ లోటు ఆ లేమి అనేది ఆనాటి ఏలీ యాజకుల్లో కానీ, లేదు అక్కడున్న ఇంకా ఎవరు వచ్చి వెళ్ళే వాళ్ళకంటే కూడా అక్కడున్న ఈ కొద్ది మంది మధ్యలో కానీ ఎక్కడా కూడా ఆ వెలుగుని చూడలేకపోవడం అనేది ఎంత బాధాకరమోనని అనిపిస్తూ ఉంది నాకు. అటువంటి సందర్భంలో మొదటిగా పెద్దవాళ్ళు వినడానికి ఇష్టపడడం లేదు దేవుని యొక్క వాక్కును, పెద్దవాళ్ళు దేవుని మందిరంలోనికి రావడానికి ఇష్టపడడం లేదు. ఏలీ యాజకుడేమో దృష్టి మాంద్యం వల్ల, దృష్టి చూపు మందగించడం వల్ల ఓ మాటలు చెప్తే పెద్దవాడైపోయినందువల్ల ఓ ప్రక్కనున్నాడు. ఇంకా ఆ టైంలో ఎవరి దగ్గరకు వస్తుందండి దేవుని యొక్క వాక్కు? దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు విగ్రహ రూపంలో కాకుండా ఆత్మరూపంలో ఉన్న దేవుడు, తన ప్రజలైన వారితో ఎప్పుడు కూడా సంభాషించే దేవుడు, తన ప్రజలైన వారితో ఎప్పుడు సహవాసం చేసే దేవుడు. అటువంటి దేవుడు ఒకవేళ పెద్దవాళ్ళు నాయకులు గొప్పవాళ్ళు ఆధ్యాత్మిక గురువులు లేదు యాజకులు అనుకునే వాళ్ళు అందరూ కూడా చప్పబడిపోయినట్లుగా
వాళ్ళల్లో ఉన్న ఆధ్యాత్మికమైన ఆ వెలుగంతా కూడా ఆరిపోతున్న దశలో ఉంటే ఆ సమయంలో దేవుని యొక్క వాక్కు బాలుడైన సమూయేలు దగ్గరికి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడడానికి అక్కడ ఉన్నది బాలుడా, లేదు చదువరా, లేదు పండితుడా, పామరుడా, యాజకుడా కాదా, ఇవన్నీ లెక్క కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని శ్రద్ధగా వినే చెవులు కలిగిన వాళ్ళు కావాలి. మొదటిగా మీరు గుర్తు చేసుకోవాల్సింది, మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడతాడు, కానీ మాట్లాడే దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినగలిగిన చెవులు కలిగిన వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్కు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడూ వినబడుతూనే ఉంటుంది. ఈరోజు కూడా వినపడుతుంది. ఈరోజు ఈ సమయంలో కూడా దేవుని యొక్క వాక్కు వినబడుతుంది. ఎప్పుడైతే మొదటిగా దేవుడు సమూయేలును పిలిచాడో, సమూయేలు దానిని గ్రహించలేదు, తనకు తెలియలేదు. అంటే దేవుని యొక్క స్వరము అలా పిలుస్తుందని కానీ, అది వినబడుతుందని కానీ, అది వినాలని కానీ తెలిసినవాడు కాదు. విచిత్రం ఏంటంటే యాజకుడైన ఏలీ కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను అనుకుంటాను ఏలీ యాజకుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు దేవుని యొక్క వాక్కు సమూయేలు దగ్గరకు వస్తుందని. ఎందుకంటే తనను దాటి వెళ్ళడు కదా దేవుడు, యాజకుడు కదా ఏలీ. నేను యాజక స్థానంలో ఉన్నాను, నన్ను కాదని నాతో మాట్లాడకుండా దేవుడు ఈ బుడ్డోడితో, ఈ చిన్నోడితో, బాలుడితో, సమూయేలుతో మాట్లాడతాడా? మాట్లాడాడు. కాబట్టి ఏలీ కూడా సమూయేలుకి ఎక్కడ కూడా దేవుని యొక్క స్వరం ఒకవేళ వినపడుతుందనే సంగతిని చెప్పాలన్న ఆలోచన కూడా కలగలేదు. నేను అనుకుంటాను అప్పటికే అన్న తనకు తెలిసిన రీతిలో ఆ చిన్న బిడ్డగా ఉన్న సమూయేలును పెంచి పెద్ద చేసి దేవుని మందిరంలో విడిచిపెట్టినప్పటికీ కూడా హన్నాకు కూడా దేవుని యొక్క వాక్కు బాలుడైన తన కుమారుడి దగ్గరికి, సమూయేలు దగ్గరకు వస్తుందన్న సంగతి తాను కూడా ఊహించి ఉండదు. నేను సండే స్కూల్ టీచ్ చేసేటప్పుడు చిన్న స్టోరీ చెప్పేదాన్ని. ఓ చిన్న కుర్రవాడు, జిమ్మీ అనే కుర్రవాడు, ప్రతి ఆదివారము కూడా సండే స్కూల్కి వెళ్ళేవాడంట. సండే స్కూల్కి వెళ్ళిన ప్రతిరోజు కూడా సండే స్కూల్ టీచరు సండే స్కూల్కి వచ్చిన పిల్లలందరితోనూ కూడా, పిల్లలు మీరు యేసయ్యకి ప్రార్థన చేసుకోవాలి, ఏమనంటే ఇదిగో యేసయ్య నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇదిగో నీ సన్నిధిలో ఉన్నాను అని ప్రతిరోజు కూడా పడుకునే ముందు ప్రార్థన చేసుకోమని చెప్పింది. ఆ ఇంట్లో ఆ బుడ్డ, ఆ చిన్నపిల్లవాడు ఒక్కడే, జిమ్మి అనే ఆ కుర్రవాడు ఒక్కడే దేవుని సన్నిధికి, సండే స్కూల్కి వచ్చేవాడు. వచ్చిన ప్రతిసారి ఇంటికి వెళ్ళిన తర్వాత జిమ్మి ప్రార్థన చేసుకునేవాడు, ఏమనంటే జీసస్ జీసస్ జిమ్మి ఈజ్ హియర్ అని ప్రార్థన చేసుకునేవాడంట. అలా ప్రార్థన చేసుకుంటూ రోజు ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు. ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేవాడు. ఓ రోజున రోడ్డు దాటుతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది జిమ్మీకి. ఎవరో చూసి అయ్యో ఈ చిన్నపిల్లవాడు రోడ్డు మీద పడిపోయాడే అని ఆ చిన్నపిల్లవాడిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అదే పెద్దవాళ్ళం అయితే మనకి ఎన్ని ప్రశ్నలు వస్తాయో. రోజు నేను జిమ్మీ జీసస్ జీసస్ జిమ్మీ ఈజ్ హియర్ అని నేను అడగడమేనా, ఒక్కనాడన్నా ఈ దేవుడు మాట్లాడ్డా, అది తెలియతేటలు కదా మనకి. అందుకే దేవుడు మనతో తక్కువ మాట్లాడతాడేమో, పిల్లలతో ఎక్కువ మాట్లాడతాడేమో. హాస్పిటల్లో దెబ్బలతో గాయాలతో పడి ఉంటే ఎవ్వరూ చూచేవాళ్ళు లేరు జిమ్మీని. అక్కడ ఉన్న నర్సెస్ అందరూ కూడా ఏంటి నిన్ను చూడడానికి ఎవరు రావట్లేదు, నిన్ను చూడడానికి ఎవరు లేరా, నిన్ను పట్టించుకోవడానికి ఎవరు లేరా అని అంటూ ఉంటే, లేదు సిస్టర్ నన్ను చూడడానికి వస్తారు, మీరే చూస్తారుగా నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళని అని చెప్పేవాడంట జిమ్మి. ఎప్పుడైతే పడక మీద ఉండి మళ్ళీ జిమ్మి జీసస్ జీసస్ జిమ్మి ఈజ్ హియర్, ఏసయ్యా ఏసయ్యా, ఇదిగో జిమ్మి ఎక్కడున్నాడో చూడు, హాస్పిటల్లో పడక మీద దెబ్బలతో ఉన్నాడు అని జిమ్మి ప్రార్థన చేసుకుంటే, అప్పుడు జీసస్ అన్నాడంట, జిమ్మి జిమ్మి జీసస్ ఈజ్ హియర్ అన్నాడంట. ఎక్కడ? హాస్పిటల్లో దెబ్బలతో పడక మీద ఉంటే జిమ్మి చేసుకున్న ప్రార్థనకు జీసస్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సమాధానం ఏంటంటే, జిమ్మి ఎక్కడుంటే అక్కడ జీసస్ ఉంటాడు అంతే.
మనం చేసే ప్రార్థనలైనా మనం కలిగి ఉన్న సిద్ధపాటుతో దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన మనసు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి కావాల్సిన శ్రద్ధ ఈ చెవులకి మన వినికిడికి ఉన్నట్లయితే మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటికే దేవుడు మీతో చాలాసార్లు మాట్లాడాడు చాలా మార్లు మీ దగ్గరికి వచ్చి దేవుని స్వరం మీతో మాట్లాడుతూ ఉంది మీతో మాట్లాడడమే కాదు ఎన్నో మార్లు శ్రద్ధగా వినమని చెప్తూ ఉంది ఎన్నో మార్లు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాగు చేస్తానని చెప్పిన మాట లేదు మిమ్మల్ని బాగు చేసుకోమని చెప్పిన మాట లేదు మీకు దీవెనలు ఇస్తానని చెప్పిన మాట లేదు మిమ్మల్ని దీవెనగా చేస్తానని చెప్పిన మాట ఆ మాటలన్నీ కూడా మీరు శ్రద్ధగా విని ఉన్నట్లయితే ఇప్పటికే మీరు ఈ దేవుని స్వరాన్ని విన్నట్లు లెక్క దేవుడు నాతో మాట్లాడాలండి 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 నాయన నాతో మాట్లాడు నాయన అని ఎన్ని మార్లు మనం అన్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడిన మాటను వినగలిగిన శ్రద్ధగతో వినగలిగిన చెవులు మనము కలిగి ఉంటేనే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాము సమూయేలును మొదటిగా 12 సంవత్సరాల వయసులో దేవుని యొక్క మాట దేవుని యొక్క స్వరం సమూయేలు సమూయేలు అని పిలిస్తే తనను కాదనుకున్నాడు తనకు తెలియలేదు తనకు అర్థం కాలేదు అలా 4 సార్లు పిలిచాడు సమూయేలును 4వ వచనం యెహోవా సమూయేలును పిలిచెను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినాన నేను అతడు నేను పిలవలేదు పోయి పండుకొనుమని చెప్పగా అతడు పోయి పండుకొనెను మరలా 6వ వచనం యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినానేను అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకొమ్మనేను సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండేను యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చితినగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను ఎంత గొప్ప మాటలో కదా ఏలీ యాజకుని దగ్గరకు వచ్చి అసలు విచిత్రం ఏంటంటే ఈ బాలుడైన సమూయేలులో అది ఏలీ యాజకుడు పిలిచినప్పటికీ కూడా ఆ శ్రద్ధగా వినే చెవులు ఉన్నాయి చూసారా ఏది రాత్రిపూట పండుకున్నప్పుడు చిన్నపిల్లల్ని ఎవరన్నా లేపగలమండి లేపాలంటే ఏం చేయాలి మనం ఎన్ని తిప్పలు పడాలో రాత్రిపూట కాదు ప్రొద్దునే స్కూల్ టైం అయినా లేపాలంటే ఎన్ని తిప్పలు పడాలో ఎన్ని లంచాలు ఇవ్వాలో వాళ్ళకి నానా నువ్వు కనుక టైంకి లేచావంటే ఈరోజు నీకు 5 స్టార్ కొని పెడతా అంటే పిల్లలు ఏం చేస్తారు టక్కన లేచి కూర్చుంటారు కదా నానా ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు తెలుసా అంటే మనం లేపకుండానే లేచి కూర్చుంటారు సహజంగా ఆ వయసులో ఉన్న పిల్లలకి మనము నిద్ర లేపాలంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో ఎన్ని రకాలుగా కృషి చేయాలో కానీ ఈ బాలుడైన సమూయేలులో ఉన్న మంచి లక్షణం మేబీ నేను అనుకుంటాను వాళ్ళ అమ్మ నేర్పించిందేమో ఇదంతా కూడా ఇదంతా వాళ్ళ అమ్మ నేర్పించి ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా పెందల కాడ లేవడము లేదు అవసరమైనప్పుడు లేవడము చురుగ్గా ఆలోచించడము మెలకు కలిగి ఉండడము ఇదంతా కూడా చిన్ననాటి నుంచి కూడా హన్న సమూయేలుకి నేర్పించి ఉంటుంది అందుకే ఏలీ యాజకుని యొక్క స్వరం అనుకుని రాత్రిపూట తనకి తన పేరు పెట్టి పిలిచిన ప్రతి సందర్భంలోనూ కూడా ఏలీ దగ్గరకు వెళ్ళి చిత్తము నాయన నువ్వు నన్ను పిలిచావా అసలు ఆ శ్రద్ధతో కూడిన ఆ స్వరాన్ని వినడము ఆ విన్న స్వరానికి ఆ చిన్న బిడ్డ స్పందించటము ఉంది చూసారా ఆ స్పందించే సందర్భాన్నే నేను అనుకుంటాను దానికే ఏలీ ముగ్ధుడైపోయి ఉంటాడు ఈ చిన్నవాడితో ఈ బాలుడితో సమూయేలుతో నేను కాదు పిలిచి మాట్లాడేది ఎవరు పిలుస్తున్నారు స్వయంగా దేవుడే పిలుస్తున్నట్లున్నాడు దేవుడే మాట్లాడుతున్నట్టున్నాడని
ఎప్పుడైతే 1 2 3 సార్లు సమూయేలు వెళ్లి ఏలీ యాజకుని దగ్గరికి వెళ్లి ఈ మాటలు అడిగాడో వెంటనే ఏలీ గ్రహించి ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము ప్రభువా అని చెప్పి నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవివ్వమని అడుగునానా అని చెప్పి సమూయేలుకి ఎలా స్పందించాలో ఏలీ నేర్పించాడు ఎలా వినాలో సమూయేలు నేర్చుకున్నాడు కానీ ఎలా స్పందించాలో ఏలీ నేర్పించాడు ఏమండి ఇది కూడా చాలా అవసరం దేవుని యొక్క వాక్కు వినబడడం ఎన్నడూ కూడా ఇంకా తక్కువ చేయబడలేదు ఇంకా ఆ క్షామకాలం మనకి రాలేదండి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కావాల్సినంత సమృద్ధిగా కావాల్సినంత అధికముగా దేవుని యొక్క వాక్కు వినబడుతూ ఉంది అయితే ఆ వినబడే దేవుని యొక్క వాక్కులకు మనం ఎలా స్పందించాలో అది మనం ఎంతవరకు నేర్చుకుంటూ ఉన్నాం మళ్ళీ చెప్తున్నాను మన గృహాలలో ఇటువంటి దేవుని యొక్క స్వరము వినపడే వినగలిగిన వినపడుతూ ఉన్న సందర్భాలు దేవుని యొక్క వాక్యానికి స్పందించాలండి దేవుని యొక్క స్వరానికి దేవుని మాటకి స్పందించాలి ఏలీ అప్పటికి దేవుని గురించిన దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి కానీ దేవుడు మాట్లాడతాడని కానీ యెహోవాకు తనకు ప్రత్యక్షమవుతుందని కానీ అసలు ఇవేమీ తెలియదు సమూయేలుకి కేవలము తనకు తెలిసింది ఏంటి అంటే ఆ మందిరంలో పరిచర్య చేయడం ఏలీ యాజకునికి సేవ చేయడం అది తప్పితే ఇంకేం తెలియవు ఏమీ ఎరుగకుండినప్పటికీ కూడా ఎలా స్పందించాలో ఏలీ చెప్పగానే సమూయేలు ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్కు తనకు ప్రత్యక్షమైనప్పుడు దేవుని యొక్క స్వరం తన దగ్గరికి వచ్చినప్పుడు తనతో తనను మళ్ళా పేరు పెట్టి పిలిచినప్పుడు వెంటనే స్పందించాడు సమూయేలు ఏదో కలలోనో దర్శనంలోనో కనబడడం కాదండి సమూయేలుకి ప్రత్యక్షంగా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను ప్రత్యక్షంగా అనుగ్రహించాడు సమూయేలుకు ఎంతమంది ఉన్నామండి ఈ రోజున దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవడానికి ఆసక్తిపరులం కానీ తృష్ణ కొనిన ప్రజలంగా కానీ దేవుని ప్రత్యక్షతను నేను పొందుకోవాలనే ఆ తపన కానీ ఈ రోజున మనలో ఎంతమందిలో ఉందండి ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని వ్యాపకాలో మనకి ఎన్ని ఆలోచనలో మనకి ఏంటో అందరం బిజీనే ఎవరిని అడగండి ఖాళీ లేదు ఎవరితో మాట్లాడండి కుదరదు ఎవరితో ఏది సంభాషించండి మాకు వీలు కాదు ఇష్టమైతే వీలవుతుంది ఇష్టం లేకపోతే వీలు కాదు అది దేవుని సన్నిధైనా దేవుని మందిరమైనా ప్రార్థనైనా అది ఒక సమావేశమైనా ఏదైనప్పటికీ కూడా అంత మనము ఆసక్తిని తగ్గిపోయే స్థితిలోనికి మనము ఎన్నడూ కూడా మన యొక్క జీవితాలలో ఉన్న వెలుగై ఉన్న ఈ క్రీస్తు ప్రభుని యొక్క వెలుగును మనం ఎన్నడూ కూడా తగ్గిపోనివ్వకుండా చూసుకోవలసిన వారమై ఉన్నాం అది ఈ రోజు నాకు చాలా పెద్ద లోపం అనిపిస్తూ ఉంది విశ్వాసులైన వారిలో అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే నిజమే మరలా మా ఆత్మీయ జీవితాలను వెలిగించు నాయన మా ఆత్మీయ జీవితాలలో ఆరిపోతున్నా లేదు ఆరిపోయినా లేదు ఆరిపోకుండా ఊరికినే వెలుగుతుందన్న పేరుకి వెలుగుతూ ఉన్నట్లుగా ఉన్న నామకార్థపు స్థితి మా జీవితాలలో ఎక్కడ కూడా ఉండనివ్వద్దు మా ఆత్మల్ని ఇంకా వెలిగించు ఇంకా మా ఆత్మీయ స్థితిగతులను మెరుగుపరచు నీ యొక్క ప్రత్యక్షతను నీ యొక్క దర్శనాన్ని నీ మాటను స్వయంగా మేము వినగలిగిన చెవులు శ్రద్ధగా వినగలిగిన చెవులు అలాగే దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగిన ఆ సిద్ధపాటును కలిగిన మనస్సు మనము కలిగి ఉండడం అనేది చాలా అత్యవసరం అన్న సంగతిని ఈరోజు మరలా ఇంకోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీ అందరి ముందు కూడా పాటల ద్వారా సందేశముల ద్వారా ఇప్పటికే మనం ఎంతో దీవించబడుతూ వచ్చాం. మరి ఈ సమయంలో మరొక సందేశం కూడా వింటానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే దేవుని వాక్కులు మనకి ఎంతో బలం అనేవి. దైవదాసరాలను దేవుడు ఎంతో అభిషేకించి ఈ దినాల్లో నడిపిస్తూ ఉన్నాడు. ఎంతోమంది దీవించబడుతూ ఉన్నారు. మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ఈ ఆదివారం ఆరాధనలో
మరి ఆరాధనలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒకసారి మీ పక్క వాళ్ళని పలకరించండి, ఎలా ఉన్నారు, ఇంట్లో మీరు కూర్చున్నా, భార్యాభర్తలుగా కూర్చున్నా, కుటుంబం అంతా కూర్చున్నా, లేకపోతే స్నేహితులుగా కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించే గొప్ప వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. పలకరించండి, మరి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యం నేను ఈ దినాల్లో ధ్యానం చేస్తుంటే ఈ COVID-19 యొక్క పరిస్థితి, ఇది ముఖ్యంగా దేని మీద దాడి చేస్తుందంటే ఒక్కసారే వచ్చి మనిషిని ఎత్తుకుపోవట్లేదు. ఇది మొదటగా ఏదో ఒక జలుబు, లేకపోతే దగ్గు, లేకపోతే జ్వరము, ఒళ్ళు నొప్పులు, లేకపోతే ఈ సింప్టమ్స్, ఇటువంటి వాటితో వచ్చి దాన్ని జాగ్రత్తగా కనిపెట్టకపోతే త్వరలోనే దాన్ని గుర్తించకుండా ఇది టైఫాయిడ్, ఇది జ్వరం అని, ఏదో మామూలు ఒళ్ళు నొప్పులని, సంవత్సరానికి ఒకసారి నాకు వస్తుందని అశ్రద్ధ చేసినట్లయితే ఆ అశ్రద్ధ ఏమవుతుందంటే దేని మీద కొడుతుందంటే మన యొక్క లంగ్స్ మీద, ఊపిరితిత్తుల మీద కొడుతుంది. ఆ ఊపిరితిత్తులు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. గుండె ఎంతో, ఊపిరితిత్తులు కూడా అంతే. గుండె ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు అని భయపడేవాళ్ళం హార్ట్ అటాక్ వస్తుందని. కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ కంటే అంటే ఎక్కువ అనలేం కానీ హార్ట్ అటాక్తోనే ఎంతోమంది గుండెపోటుతోనే చనిపోతున్నారు చాలామంది. కరోనాలో చనిపోయిన దానికంటే ఎక్కువ మంది చనిపోతున్నారు, మనకి లెక్కల్లో తెలియదు. అయితే ఈ శ్వాస అనేది, ఈ ఊపిరితిత్తులు అనేవి మనం ఆరంభంలో దీన్ని కనిపెట్టకపోతే ఈ సిటీ స్కాన్స్లో అవి బయటపడి అవి ఆ పర్సంటేజ్ 1, 2, 3, 4, 5, 6 వెళ్ళేటప్పటికి అది ప్రమాదం అయిపోతుంది. అలా చాలామంది అశ్రద్ధ చేయటం ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఈరోజు మనం శ్వాస, యాజ్ క్లోజ్ యాజ్ యువర్ బ్రెత్, మీ శ్వాసకు దగ్గరగా, మనకు ఊపిరికి దగ్గరగా ఎప్పుడు ఎవరుంటారంటే దేవుడు. దేవుడు మన ఊపిరి, మన కాపరి, ఆయన మన శ్వాస, మన ధ్యాస, సమస్తము ఆయనే ఉన్నాడు. ఈరోజు హీఈస్ క్లోజ్ యాజ్ యువర్ నెక్స్ట్ బ్రెత్. మనం ఊపిరి పీలుస్తున్నాం, శ్వాస పీలుస్తున్నాం. ఆ శ్వాస అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకోటి కూడా ఈ COVID-19లో ఎక్కువ గమనించవలసింది ఏంటంటే శ్వాస అంటే ఏమిటి, నీరసం అంటే ఏంటో కూడా ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. శ్వాస ఇబ్బంది పడుతుంటే అది నీరసంలో వచ్చింది అంటానికి లేదు. నీరసం నీరసమే, శ్వాస శ్వాసే. ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది, మీకు ఎప్పుడైనా సరే ఊపిరి పీల్చడం కష్టంగా ఉందని కానీ వెంటనే మీరు సిటీ స్కాను, డాక్టర్ దగ్గరని, డాక్టర్ని వెంటనే సంప్రదించాలి, లేకపోతే చాలా ప్రమాదం. అందుకని హీ హ్యాస్ క్లోజ్ యాజ్ యువర్ నెక్స్ట్ బ్రెత్, మన తదుపరి శ్వాస. ఈరోజు ఊపిరి పీలుస్తున్నామంటే మన ఊపిరి, మన ప్రాణం సమస్తం దేవుడై ఉన్నాడు. ఈరోజు ఊపిరినిచ్చినందుకు, ప్రాణాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలంటూ దేవుని స్తుతించాలి ప్రతిరోజు. అలా ఉంది మన పరిస్థితి. సహజంగా మనం చూస్తే వి డిడింట్ ఇన్వెంట్ బ్రెత్, వీ మేర్లీ బ్రెత్. హౌ కుడ్ వీ బీ గాడ్స్? మనము శ్వాసను కనిపెట్టలేదు. మనం కేవలము ఊపిరి పీల్చే ఊపిరి లాంటి వాళ్ళం మనం అంతవరకే. మరి అటువంటి వాళ్ళు మన దేవుళ్ళు, దేవతలు ఎందుకు అవుతాం మనం, అవలేం కదా. మనం కాదు, దేవుడే దీన్ని సృష్టించాడు. మన యొక్క జీవితంలో, మన యొక్క అవయవాలలో, మన యొక్క భాగాలలో మనిషి జీవించడానికి ఇటువంటి తీసుకొచ్చాడు. ఈరోజు ఈ శ్వాసను గురించినటువంటి సందర్భం, ఊపిరిని గురించినటువంటి, ప్రాణాన్ని గురించినటువంటి ఈ వాక్యాలు మనం వింటున్నప్పుడు దీనిలో యోబు భక్తుడు 27:3-4 అలాగే 2 కూడా అంటాడు, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి. యోబు చూడండి ఎలా అంటున్నాడు, అంత ఆస్తినంతా పోగొట్టుకొని మరి ఆ భార్య ఉంది, పిల్లలు సంతానమంతా కోల్పోయాడు, తర్వాత ఆస్తంతా కోల్పోయాడు, చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే బూడిదలో కూర్చునే పరిస్థితి వచ్చినటువంటి ఆ పరిస్థితిలో ఏమంటున్నాడంటే నా ఊపిరి ఇంకా నాలో పూర్ణముగా ఉండుటను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన ఊపిరి పూర్ణంగా ఉంచినటువంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఆ విధంగానే దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి, మన ఊపిరి నాసికారంధ్రములలో ఉండుటను బట్టి, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తునితోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు, నా నాలుక మోసము నుచ్చరించట లేదు అంటున్నాడు. ఈరోజు మనం ఈ వాక్య భాగాలు మనం చదువుతుంటే హౌ డు యు ఇమాజిన్ గాడ్, దేవుని గురించి మీరు
ఏ విధంగా మీరు దేవుణ్ణి ఊహిస్తూ ఉన్నారు, దేవుని గురించి గ్రహిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచం, భూలోకంలో గెలాక్సీలు, నక్షత్ర సమూహాలు, ఈ సృష్టికర్త సమస్తాన్ని ఈ విధంగా ఆయన చేసినటువంటి ప్రభుని గురించి మీరు ఎలా చిత్రీకరిస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఈనాడు సాధువులు లేకపోతే గనులు గొప్పవారందరూ వారి భావన, వారి ఆలోచనలో దేవుని గురించి ఎలా ఉంది, దేవుని గురించి ఏమని ఆలోచన చేస్తున్నారో మనం చూసినట్లయితే, ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు. దేవుని గురించి నువ్వు ఎలా ఆలోచన చేసుకున్నా, నీకు అవగాహన ఉన్నా లేకపోయినా, అవగాహన లేకపోతే ఈరోజు అవగాహన కలిగి ఉండాలి. దేవుడు అంటే ఏమై ఉన్నాడో, దేవుడు మనల్ని ఎలా బ్రతికిస్తున్నాడో. ఒక్కసారి శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది, ఒకసారి గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది, ఒకసారి మనకు ఏదైనా జరిగితే మన ప్రాణం పోతుంది, మన ప్రాణం ఉండదు ఏం జరిగినప్పటికీ కూడా. అందుకని మన భావనల కంటే అద్భుతంగా మనం ఈరోజు గమనిస్తే, పరిమిత మనస్సులు అనంతమైన దేవుణ్ణి గ్రహించలేవు. మన అన్నినండి పరిమితమైనటువంటి మనసులు మనవి, అనంతమైనటువంటి దేవుణ్ణి గ్రహించలేము. అంచేత ఈరోజు ఈరోజు దేవుని లేఖనంలో మనం చూసినప్పుడు, యోబు ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, యోబు ఈ మాటలు పలుకుతున్నప్పుడు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏది మన శ్వాస మనలో ఉందో లేదో, మనం ఒకసారి శ్వాస ఎలా ఏం చేస్తాం, అలా అని అలా వదులుతాం మనం శ్వాస, చూసారా, గట్టిగా పీల్చి. అందుకని చాలామంది ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా, బ్రీత్ ఎక్సర్సైజెస్ అన్నమాట. శ్వాస ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మన యొక్క లంగ్స్ మరింత ఆరోగ్యంగా ఉంటాయని చెబుతూ ఉంటారు. యోబు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం గమనిస్తున్నట్లయితే, మన నాసికారంధ్రములో ఎంత ప్రాముఖ్యమైనవో, మన యొక్క ఊపిరి ఎంత ప్రాముఖ్యమైందో, మన ఆత్మ ఎంత ప్రాముఖ్యమైందో, ప్రతి శ్వాసలోనూ దేవుని ఆత్మను మనం గ్రహించాలి. ఏదో పీల్చేస్తున్నాం, ఏదో వదిలేస్తున్నాం, శ్వాస ఎగ శ్వాస దిగ శ్వాస మనం చేసేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు అసలు మనకి తన కృపను ఇవ్వకపోతే ఒక క్షణం కూడా మనం ఉండలేం. అందుకని ఈ దేవుని లేఖనంలో మనం గమనించినప్పుడు, ఇఫ్ యు మిస్ దిస్ ఇన్కన్వీన్సిబుల్ వండర్ ఇన్ ద బుక్ ఆఫ్ జోబ్, యూ కుడ్ ఫైండ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బైబుల్ రోట్ ఇన్ రీడ్స్. ఈ యోబు గ్రంథంలో మీరు ఒకవేళ ఎప్పుడే మీరు చదువుంటే, దీనికంటే ముందుగా మనం ఆదికాండం 2:7 మొదటి పుస్తకంలో మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. అంటే ఇక్కడ ప్రాణము లేనటువంటి వ్యక్తి, దేవుడు తన ఆత్మను నాసికారంధ్రములలో, లేతే దేవుడు లేకపోతే దేవుని యొక్క ఊపిరి మనలోకి రానంతసేపు మనం ఎవరమంటే ఒక విగ్రహం లాంటి వాళ్ళం, లేకపోతే ఒక మట్టి లాంటి వాళ్ళం, ఒక వస్తువు లాంటి వాళ్ళం, ఒక పాత్ర, ఒక పనిముట్టి లాంటి వాళ్ళం అంతే. ఎప్పుడైతే ఆత్మ మనం మనలోకి వచ్చిందో, ఎప్పుడైతే ఆయన మనలో తన ఆత్మను ఊదాడో, తన ఊపిరిని ఊదాడో, మనం ఏం చేస్తామంటే జీవించు ప్రాణులు మనం అయ్యాం. అందుకని ఈరోజు మనం ఈ శ్వాసను పీలుస్తూ ఈ దేవుని సన్నిధిలో ప్రతిసారి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని మనలో ఉందంతా ఏమిటంటే, దేవుడు ఏం చేశాడంటే, నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు అని. ఈరోజు మనం ఇటువంటి శ్వాసలో ఒక క్షణం మనం ఆలోచించి లోతైన శ్వాస మనం తీసుకుని, ఇప్పుడు ఈ శ్వాసను గురించి మనం ఆలోచించాలి. అదిగో ఆ శ్వాస, మన యొక్క దాన్ని మనం ఆలోచిస్తే, మీరు తీసుకుంటున్నటువంటి శ్వాస కేవలం గాలి కంటే ఎక్కువది, గాలి కంటే ఎక్కువ. దేవుడు తన జీవితాన్ని మనలో అలా పీల్చుకునేటట్లుగా, దాన్ని వదిలేటట్లుగా దేవుడు చేశాడు. 2 పేతురు 1:20 అంటాడు కదా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములోని ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలన, ఎలా అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికారు అన్నాను. ఇక్కడ చూడండి, దేవుని లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఈ వాక్యంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మనం గమనించినటువంటి దీంట్లో ఈ ప్రవచనాలు అనేవి దేవుడు మనకిచ్చినటువంటి లేఖనాలు, అవంతటి వాటి కలగలేదు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. మనం ఎప్పుడైతే
ఆత్మ మనలో ఏ విధంగా శ్వాస మనలోకి ఉందో అట్లాగే ఇప్పుడు దేవుని వాక్కులు కూడా పరిశుద్ధాత్మ వలన దేవుడు ప్రేరేపణ బట్టి ఇదంతా కలిగింది. మనము ఇంకొక మాటలోకి వెళ్ళి మనం చూస్తే అసలు దేవుని యొక్క ఆ శ్వాస లేకపోతే ఆ ఆత్మ లేకపోతే ఆ ప్రాణం ఆయన మనలో పెట్టడానికి శరీర ప్రాణ ఆత్మలు మనం ఆ ప్రాణమే ఇదిగో నడుస్తూ ఉంది దీని మీద ఊపిరి లంగ్స్ అండ్ మన కిడ్నీస్ అదేవిధంగా మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి గుండె వీటి ద్వారా అది ఇంకా అనేకమైనటువంటి అవయవాలతో మమేకమై మనము ఈ యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. లేకపోయినట్లయితే ఏమవుతుందో చూడండి. అందుకే ఏజ్గేల గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే పొడి ఎముకల లోయపై ఇక్కడ చూస్తే అపాన్ ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ ఇక్కడ ఒక రిజరెక్షన్ ద నేషన్ రీబోర్న్ ఒక దేశం ఒక ప్రాంతం అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడటం ఇది ఒక అద్భుతం ఒక మెరకల్. ఓ మాటలు చెప్తే ఈరోజు మనం ధ్యానం చేసేది ఏమిటంటే భూమిని పునరుద్ధరించడానికి తన ప్రజలను పునరుత్పత్తి చేస్తానని ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని యెహెజ్కేలు ప్రజలకు చెప్పాడు. కానీ దేశం గురించి ఇజ్రాయేలీలు లేకపోతే యూదా ఆ ప్రాంతాన్ని గురించి మనం విన్నప్పుడు ఈ పట్టణాలను లేకపోతే ఈ దేశంలోను అక్కడ దేవాలయాన్ని నిర్మించటం తర్వాత శేషం నాశనమైనటువంటి భూమిని తిరిగి వాళ్ళు వచ్చే ఆలయాన్ని లేకపోతే నగరాన్ని మళ్ళీ తిరిగి నిర్మించుకోవడం ఇంకా వాళ్ళు ఏజ్కేలు చేసినటువంటి వాగ్దానాలు దీంట్లో మనకు స్పష్టంగా కనబడతాయి. ప్రవక్త అయినటువంటి ఏజ్కేలు యేసు మెస్సయా తిరిగి వచ్చి తన ప్రజలను తిరిగి రక్షిస్తాడని ఆయన తన ప్రజలను విమోచిస్తాడనేటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశం ఇప్పుడు చనిపోయినటువంటి దేశం ఒకరోజు జీవించబడుతుంది విభజింపబడినటువంటి దేశం ఐక్యంగా ఉంటుంది. ఎక్కడైతే మృతతుల్యమైంది అయిపోయింది ఇంకా ఇజ్రాయేల్ దేశం పైన అయిపోయిందని ఎవరు అనుకోవడానికి వీల్లేదు మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించాడు. ఈరోజు ఆ దేశం ఎంతగానో ముందుకు సాగుతుంది. అలాగే విభజింపబడినటువంటి విడిపోయినటువంటి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి ప్రజలను యూదా ప్రజలను మళ్ళీ తిరిగి దేవుడు తిరిగి తీసుకుని వస్తున్నాడు. వాళ్ళందరూ సమకూర్చబడుతూ ఉన్నారు వాళ్ళు ఐక్యంగా ఈరోజు ముందుకు సాగిపోతున్నారు. ఇక్కడ చూస్తే ఈ లేఖనాల్లో ఈ వాక్యభాగంలో మనం చూస్తే ద డ్రై బోన్స్ అన్నమాట. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఏజ్గేల్ మినిస్ట్రీ ద స్క్రిప్చర్ ట్రాన్స్పోర్టెడ్ హిమ్ ద సిటీ అమాంగ్ ద డిస్కరేజ్డ్ ఎక్సైల్ బై ద కెనాల్. ఇక్కడ చూడండి ఏజ్గేల్ పరిచర్య ప్రారంభంలో ఈ కాలువ ద్వారా నిరుత్సాహపడినటువంటి ప్రవాసుల మధ్య కూర్చోవడానికి ఆత్మ ఇక్కడ చూపిస్తూ ఉన్నటువంటి మాట ఇది. ఇదేమిటంటే ఎండినటువంటి ఎముకలు. ఇక్కడ ఎముకల్లో మీరు చూస్తే ఈ వచనాలన్నింటిలో ఏజ్గేలు యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు ద డెడ్ ఆర్మీ ఎవరో ఎండినటువంటి ఎముకలు ఎవరో నరపుత్రుడా అని మొదలు పెడతాడు. ఆరో అధ్యాయం రెండవ వచనంలో నరపుత్రుడా ఇజ్రాయేలుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించు. పర్వతాలతో మాట్లాడించినటువంటి దేవుడు ఏజ్గేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఎముకలతో మాట్లాడించినటువంటి దేవుడు మనలను మనకు మనల్ని నిరంతరము నడిపిస్తున్నటువంటి దేవుడు. ఈ మాట ప్రవచింపు ఇజ్రాయేలు పర్వతములారా ఏమంటున్నాడు ఇక్కడ 36:1 కూడా మీరు చూస్తే మరియు నరపుత్రుడా నీవు ఇజ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రకటింపు ఇజ్రాయేలు పర్వతములారా యెహోవా మాట ఆలకించుడి. మరియు పర్వతాలకు చెప్పాడు నరపుత్రుడా వాటితో ప్రకటించమని అలాగే అడవులకు చెప్పాడు ఇది అడవులకు అడవిలో ఉన్నటువంటి వారికి ఏమన్నాడు అక్కడ 20:47 వచ్చిన దక్షిణ దేశమా యెహోవా మాట ఆలకించుము ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టేదను అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును అది ఆరిపోకుండా నుండును దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూ ముఖంతమంతయు దాని చేత కాల్చబడను. ఈరోజు చూడండి అడవులు కాలిపోతాయి దానంతటవి పాశ్చాత్య దేశాల్లో ఆయా దేశాల్లో చూస్తే అడవులు తగిలబడిపోతూ ఉంటాయి. ఆ ఇళ్ళు కొన్నిసార్లు ఖాళీ చేయవలసిన పరిస్థితి ప్రజలు వేరే చోటకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వస్తాయి. వాటిని ఎంత ప్రయత్నం చేసినా వాటిని ఆర్పలేరు చాలా ప్రమాదం. వరదను ఆపటం అడవులు కాలిపోతుంటే ఆపటం అలాగే ప్రకృతి వైపరీత్యాలు సునామీలను ఆపటం ఈ లోకంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన వల్ల కాదు మనం ఆపుచేయలే వాటిని ఆపుచేద్దామనే లోపే చాలా నష్టం
జరిగిపోతుంది. ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఇక్కడ 9వ వచనంలో మీరు గమనించినట్లయితే ఏమని ఉంటుంది, ద లివింగ్ ఆర్మీ. ఈ ఎండిన ఎముకలు ఎవరంట వీళ్ళు? చనిపోయినటువంటి సైనికులు వీళ్ళు. ఒకప్పుడు వీళ్ళు యుద్ధంలో సైన్యంలో ఎంతగానో పోరాడినటువంటి వీళ్ళు చనిపోయారు. వీళ్ళు చనిపోయే వాళ్ళందరినీ ఒక గొప్పగా ఎముకల ప్రదేశంలో వాళ్ళందరినీ ఒక చోట పడేశారు. ఎంత సమూహమో చూడండి. అటువంటి ఆ ప్రాంతాలు మనం చదువుతున్నప్పుడు, ఇక్కడ జీవన సైన్యంలో మనం చూస్తున్నప్పుడు, దేవుడు యెహెజ్కేలుకు ప్రవచించమని, నువ్వు పలకమని ఆజ్ఞాపించాడు. మరి ఏం చెప్పాలో చెప్పాడు. హీబ్రూ భాషలో రువా అనే పదానికి గాలి, రువా అనే పదానికి గాలి, శ్వాస, ఆత్మ, దేవుని ఆత్మ అన్నమాట. అప్పుడు అంటాడు 9వ వచనం, అప్పుడు ఆయన నరపుత్రుడా పర్వతాలతో మాట్లాడమన్నాడు, మాట్లాడాడు, అడవులతో మాట్లాడమన్నాడు, మాట్లాడాడు, ఇప్పుడు ఎవరితో? ఎముకలతో, ఎండిన ఎముకలతో మాట్లాడమంటున్నాడు. ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు అదుగో. ఏ ఆత్మ రావాలి? నరుడు జీవించు ప్రాణి అయ్యాడు కదా, జీవాత్మ అయ్యాడు కదా. ఎప్పుడైతే మన నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా, అప్పుడు మట్టి మనుషులను చేసి, మట్టి బొమ్మను చేసి ఆదాము నాసికారంధ్రములలో దేవుడు ఏం చేశాడు? జీవవాయువును ఓదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. ఇప్పుడు జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదే వనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అన్నాడు. వా, ఎంత బాగుండు. COVID-19లో చనిపోయిన వాళ్ళందరి మీదకి మళ్ళీ ఊపిరి, జీవాత్మ వెళ్ళి వాళ్ళందరూ బ్రతికిస్తే ఎంత బాగుండు. మనకంటే ముందుగా చనిపోయినటువంటి వారు, మన ఆత్మీయులు, లేకపోతే మన కుటుంబీకులు, ప్రేమించినటువంటి వారు, వాళ్ళు మళ్ళీ బ్రతికొస్తే ఎంత బాగుండు. అది నెరవేరుతుంది. ఎప్పుడు, ఎక్కడా, ఎలా? దేవుని రాకడ వచ్చినప్పుడు. ప్రభునందు మృతునందున మృతులు మొదట లేస్తారు. ఈరోజు ఈ మాటలు చెప్తుంటే మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన స్తుతిద్దామండి, ఆయన ఆరాధిద్దామండి, ఆయన కొరకు జీవితాలు జీవిద్దామండి. ప్రాణం పోయిందా? మళ్ళీ ప్రాణం పోగానే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే వాళ్ళు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, మనం జీవిస్తున్నాం. మళ్ళీ ఒకనొక రోజు మనం వెళతాం విశ్రాంతిలోకి, ఆ నిద్రలోకి. దేవుని రాకడ ఆలస్యమైతే అందరం ఒకనొక రోజున అక్కడ కలుసుకునే ఆ రోజు రాబోతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ గాలి, ఈ శ్వాస, ఈ ఆత్మ, నికోదేముతో ప్రభు అదే మాట ఆత్మ ద్వారా కొత్త పుట్టుకను గురించి మాట్లాడినప్పుడు యేసు దీన్ని ఉపయోగించాడు. యోహాను సువార్త 3:8 గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని విని దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో, ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. అదిగో ఒక వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. శరీరం వేరు, ఆత్మ వేరు, ప్రాణం వేరు, కానీ మూడింటిని దేవుడు కలిపాడు. ఎంత అద్భుతమైనటువంటి కలయిక, మిశ్రమం ఇది. ఆ మూడు కలిసి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. ఎంతకాలం నడిపిస్తాయి తెలియదు. ఎంతకాలం నడుస్తామో, ఎంతకాలం వెడతామో, ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. అందుకని ఇక్కడ ఈ నికోదేము తిరిగి నువ్వు జన్మించాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని. అలాగే ఆదాము ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు యెహోవాను నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇప్పుడు ఇక్కడ యెహెజ్కేలు దేవుడు జీవన వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు, జీవాత్మను గురించి, జీవన వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని నుండి వచ్చిన శ్వాస మృతదేహాలలోనికి ప్రవేశించింది. హల్లెలూయా. మరియు వారు జీవించి వారి పాదాలతో నిలబడ్డారంట. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అప్పుడు నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువుము అన్నాడు. ఇప్పుడు అలా మీరు అనబాకండి. ఇప్పుడు అలా అంటే ఎవరు అట్లా ఏం బ్రతకరు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ ప్రయత్నం చేయకూడదు మనం. అప్పుడు 9వ వచనంలో
వారి మీద విడువమన్నాడు. 10వ వచనంలో చూస్తే ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, ఏజ్గెల్ ఏమంటున్నాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచారు అంటున్నాడు. హల్లెలూయా. చివరికి ఏమైపోయారంటే వాళ్ళందరూ, అండ్ ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఆ ఎముకలు ఎవరు, మహాసైన్యం. వాళ్ళు చనిపోయినప్పుడు సైన్యం కాదు, వాళ్ళు జీవం లేనప్పుడు సైన్యం కాదు, వాళ్ళ ఒక ఎముకల సమూహం. అది ఎముకల సమూహం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు మహాసైన్యమైపోయింది. హల్లెలూయా. ఎముకల సమూహం మహాసైన్యం అవ్వటం ఏంటండి, అది అదే మిరకల్. దేవుడు యొక్క అద్భుతమైనటువంటి, వాస్తవానికి దేవుని క్రొత్త జీవితం మనకి అలా వస్తుంది. ఏ వ్యక్తి అయినటువంటి అయినా సరే, ఎవరమైనా సరే, మనం ఏ పరిచర్యలో దేవుని దృష్టిలో ఆధ్యాత్మిక అనువర్తన మనం నిరంతరము పొందుకున్న వారమై మనకి దేవుడిటువంటి జీవితాన్ని మనకిచ్చాడు. మనకు ప్రాణం ఇచ్చినటువంటి వాడు, మనకు ప్రాణం పోసిన వాడు, మనల్ని జీవింపచేస్తున్నవాడు దేవుడే ఉన్నాడు. దేవుని వాక్యం యొక్క నమ్మకమైన ప్రకటన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తాడు. చార్లెస్ స్పర్జన్ ఇలా అన్నాడు, 4 గాలుల నుండి స్వర్గపు శ్వాస రావడంతో పాటు వాక్య బోధన ద్వారా క్షీణించిన సంఘాలు చాలా వరకు పునరుద్ధరించబడతాయి. ఎండిన ఎముకలు ఏ విధంగా అవన్నీ మహాసైన్యమై వాళ్ళు జీవాత్మను పొందుకుని మహాసైన్యమయ్యారో, ఈరోజున ఎండిన స్థితి ఎవరిలో ఉందో, ఎండిన స్థితి ఒక వ్యక్తిలో ఉన్నా, మనలో ఉన్నా, నాలో ఉన్నా, మీలో ఉన్నా, అది జీవించే విధంగా, అది ఎండిన స్థితిలోంచి జీవించి జీవాత్మను పొందిన స్థితిలోకి రావాలి. ఒకవేళ ఎండిన స్థితి ఏమిటి, ప్రార్థనా జీవితం లేదా, వాక్యపు అనుభవం లేదా, దేవుని సేవలో దేవుని పరిచర్యలో సహకారం లేదా, మనం మన యొక్క వంతులో మనం దేవునికి చేయవలసింది ఎక్కడైతే ఆఫ్ చేసేసామో, దేవునికి ఇవ్వవలసింది, దేవునికి చేయవలసింది, దేవుని కొరకు జీవించవలసిన స్థితిలో ఎక్కడ ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నామో, ఆ స్థితిలోంచి ఇప్పుడు ఇరు నువ్వు బయటకు రావాలి, జీవించాలి. మళ్ళా ఎప్పుడైతే ఏదైతే మనం దేవుని కొరకు సమర్పించుకున్న దాన్ని ఆపివేసామో, దాన్ని చేయకుండా ఉన్నామో, దాన్ని తిరిగి చేసినప్పుడు మళ్ళీ మీ స్థితి ఎంతో ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతుంది. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాతో చెప్పమన్న మాట మీతో చెప్తున్నాను, ఈ జీవన శ్వాస దేవుడు మనకిచ్చాడు. మనకు దేవుడిచ్చిన దాంట్లో ఎక్కడ ఏ స్థితిలో మనం ఏ పరిస్థితిలో మనం ఎక్కడ మనం తగ్గిపోయామో, ఎండిపోయామో, ఆ ఎండిన స్థితిలోంచి మళ్ళీ చిగిర్చే స్థితిలోనికి, ఫలించే స్థితిలోకి, మరింత ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వచ్చును గాక. ఆమెన్. పెంతెకొస్తు దినం, రోమపత్రిక 8:11 వచనంలో కూడా దేవుని ఆత్మ యేసుని మరణం నుండి లేపిన అదే ఆత్మ, వావ్, అదే ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, దేవుని ఆత్మ మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఏమన్నాడు చూడండి, మళ్ళీ అక్కడికి వచ్చేవాడు, మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునుకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. యు హ్యావ్ ద స్పిరిట్. దేవుని ఆత్మ మనలో ఉందండి, ఆత్మానుసారంగా మనం జీవిద్దాం. ఆయన మన యొక్క శరీరంలో, మన ఆత్మలో ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది అంటాడు. 8:9 వచనంలో మీకు ఆత్మ ఉందంటానికి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాదు అను. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ లేకపోతే పరలోకం వెళ్ళరు, దేవుని వారు కాదు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమన్నా క్రీస్తు ఆత్మ లేనిటువంటి వారు ఆయన వారు కాదు అంటున్నాడు ఇక్కడ. ఈరోజు మరొకటి, రోమపత్రిక 8:16 వచనంలో కూడా మన యొక్క సాక్ష్యం, మన యొక్క దేవుని బిడ్డలంగా మనకు ఎటువంటి సాక్ష్యం ఉంది, 8:16 మనము దేవుని పిల్లలమని. ఇది ఇదంతా ఏమిటంటే యూ హ్యావ్ ద స్పిరిట్. మృతుల్లో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునుకులోనే మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఆత్మ ద్వారా జీవింపజేస్తే మనలో ఆత్మ ఉంది, ఆత్మ స్వభావం మనలో ఉంది, ఆత్మ మనస్సు క్రీస్తు ఆత్మ మనలో ఉంది, క్రీస్తు స్వభావం మనలో ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఆ సాక్ష్యం,
అందుకే అంటాడు 8:16 మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయం అంటాడు. మొదటి కొరింది 6:19 మీరు చూస్తే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి అంటాడు. ఈరోజు ఈ లేఖనాలన్నీ చదువుతుంటే మనము దేవుని ఆత్మ మనలో ఉంది, ఈ శ్వాస, ఈ ఊపిరి, ఈ మనం ఉన్నంత కాలం ఈ దేవుని కొరకు మన యొక్క జీవితాలు మరింతగా జీవించాలని Ephesians 1:13-14 మీరును సత్యవాక్యమును. ఈరోజు మన దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి తిరిగి, ఈరోజున మనం ముద్రించబడ్డాం, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం. దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ సువార్తను మరింతగా, ఎన్ని ఫోన్ కాల్స్ మనం మాట్లాడుతున్నాం, ఎంత కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది, మీటింగ్లు జరగట్లేదు కానీ, సభలు సమావేశాలు జరగట్లేదు కానీ, దానికంటే ఎంత రైటింగ్, ఎన్ని టెక్స్ట్లు, ఎన్ని మెసేజ్లు వెళుతున్నాయి. దానిలో ఉండవలసింది ఏంటో తెలుసా? మనం మరొకరితో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో మనం సంభాషిస్తున్నప్పుడు దేవుని గురించినటువంటి సంగతులు, వారి రక్షణ గురించిన సంగతులు, వారు దేవుని గురించి సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలని, మన స్నేహాలలో, మన బంధుత్వాలలో, మన యొక్క ఇరుగు పొరుగు మనం ఎవరిని కలుసుకుంటున్నా ఈ సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగాలి. 1:14 Ephesians దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునే ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది అంటున్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ నిరంతరం నడిపిస్తూ ఉంది. మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం ఆరాధించే ఆరాధికులంగా, ప్రభువును మనం ఎప్పుడు స్తుతించే వారంగా అనుదిన జీవితంలో మనం ముందుకు సాగిపోదాం. మరి ఈరోజు మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, హౌ డు యూ ఇమాజిన్ గాడ్? హౌ డు యూ conceive him? He is not the God up there. He is the God as close as to you, as near to you as your own breath. Malli cheptunanu ee devudu enta goppa devudu ante ekkado manaki andhani lokamlo manaki ekkada kanabadani lokamlo ledu nirantaramu manalone manatone untu mana oopiri mana swasalo manaki aashalo మనకి నిరంతరము మనం ఊపిరి పీలుస్తున్నాం. చూసారా, ఎగశ్వాస దిగశ్వాసలో మనం ప్రక్కనే మన నెక్స్ట్ శ్వాసలోనే ఆయన ఉన్నాడు. ఆ నెక్స్ట్ శ్వాస మనకు అందకపోతే మనం చచ్చిపోతాం. అందుకని ఈరోజు మన దేవుడు గొప్ప దేవుడు, మన నిరంతరము నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినాల్లో ముందుకు సాగిపోదాం. మనం అందుకంటాడు 17:28 మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనం ఆయన సంతానమని మీ కవిషర్లో కొందరు చెప్పుచున్నారు. ఈరోజున మనం బ్రతికి ఉండడానికి, చలించడానికి, ఉనికి కలిగి ఉండడానికి కారణం మన దేవుడు మనకిచ్చినటువంటి శ్వాస. ఆ శ్వాసను ధ్యాసగా, ఆశగా, ధ్యానముగా మార్చుకుని ఈ స్వార్తను ప్రకటిస్తూ ఈ దినాల్లో మనం ముందుకు సాగిపోదాం. అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నలాగన శక్తివంతమైనటువంటి ఆత్మను మనలో ఉంది కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. ప్రాణం పోయినా సరే మనం ఆత్మ రూపంలో ఉన్నాం కాబట్టి మన ఆత్మ నిరంతరము నిత్యరాజ్యములో దేవునితో అక్కడ ఉంటుందనే శుభప్రదమైన నిరీక్షణతో మనం సాగిపోదాం. దేవుని యొక్క దయ, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క ఆత్మ నిరంతరము మన అందరిలో నివసించాలని, మరింతగా ఈ దినాల్లో ఈ శ్వాస ఆగిపోకుండా, ఈ బ్రెత్ ఆగిపోకుండా, ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్తో ప్రజలు చనిపోకుండా దేవుడు వారందరినీ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ లేఖనంలో ఉంచి నువ్వు మాతో ఎన్నో సంగతులు మాట్లాడుతూ వచ్చావు. మా శ్వాసకు దగ్గరగా ఉన్నటువంటి దేవుడు నాయన, మా తదుపరి శ్వాస నీవై ఉన్నావు. మా ముందు నీవే, మా తర్వాత నీవే. ఆది అంతమైనటువంటి దేవుడవు. మా ఊపిరికి మూలం, మా శరీరానికి మూలం, అలాగే మా ఆత్మకు మూలం నీవై ఉన్నావు. నీ ఊపిరి మాలో ఉన్నంత కాలం
నీ ఊపిరి మాలో ఉండుటను బట్టి, మా నాసిక రంధ్రములలో ఉండుటను బట్టి ఈ రోజున నీ సన్నిధిలో జీవముతో ప్రాణముతో మేము జీవిస్తూ ఉన్నాము నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. మేము ఈ లోకంలో ఈ జీవితాన్ని జీవించడం ఏదైనా ఉద్దేశం ఉన్నట్లయితే, ఏదైనా ఒక సంకల్పం ఒక ప్రణాళికలు ఉన్నట్లయితే అది నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు, నీ కొరకే బ్రతకటం. అవసరమైతే పౌలు భక్తుడు అన్నట్లు బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసం అన్నట్లుగా మా జీవితాలు నిన్ను ప్రకటిస్తూ నీ కొరకు ఇలా జీవించడానికి సహాయం చేయండి. ఇప్పటికే ఎంతోమంది నీ సువార్తను ప్రకటిస్తూ ఎంతోమంది సేవకులు ప్రపంచంలో ఈ COVID-19 సందర్భంలో మరణించి వెళ్ళిపోయారు. వారు ఎంతో గొప్ప సేవలు చేశారు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకనూ నీ కాపుదల భద్రత మాకందరికీ దయచేసి, ఇంకా ఎవరైతే నిన్ను రక్షకుడిగా అంగీకరించలేదో వారు నిన్ను అంగీకరించడానికి, నిన్ను మరింతగా వారు గ్రహించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే మాకిచ్చినటువంటి ఈ శ్వాస, మాకిచ్చినటువంటి ఈ ఆయుష్, ఈ ఆరోగ్యం, దీన్ని బట్టి మేము ఇంకా నీ సువార్తను ప్రకటించడానికి, అలాగే ఎండిన ఎముకలకు జీవాన్ని ఏ విధంగా నువ్వు అనుగ్రహించాడో ఇచ్చావో, ఎండిన ఎముకలకు నువ్వు ఏ విధంగా జీవాన్ని అనుగ్రహించావో, జీవాత్మ ఏ విధంగా వచ్చిందో, ఆనాడు మేము జీవించు ప్రాణులు అనే నాటి నుండి ఈనాటి వరకు అనేక రీతిల్లో మమ్మల్ని జీవింపచేస్తూ నడిపింపచేస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ, ఈరోజు ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నా అవసరతలు తీర్చి వారి యొక్క ప్రార్థన విని జవాబు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మీరే స్వస్థపరచు దేవుడవు నాయన, నీవే మాకు విడుదలనిచ్చు దేవుడవు నాయన, మీరే మాకు ఆశలో నిరాశలలో మాకు శాంతి సమాధానాన్ని దయను అనుగ్రహించే దేవుడవై ఉన్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి మనందరికీ తోడయుండి, ఆయన శ్వాస నిరంతరము మనలో ఉండి, ఆయన ఊపిరి మనలో ఉండి మనందరినీ నిరంతరము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. మరి ఈరోజు మనం ఇప్పటి వరకు పాటలు, అలాగే సంగీతం, అలాగే సందేశాలతో ఎంతో దీవించబడ్డాం. మరి ఈ సమయంలో ప్రభు సంస్కార పరిచర్యను కూడా మనం జరిగించుకుందాం. అలాగే దైవదాసులు తిరుమాని ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధ యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వలను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరి ఈ సమయంలో దైవదాసులు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమం మీరు కూడా మీ యొక్క రొట్టె ద్రాక్షారసాన్ని సిద్ధం చేసుకొని, ఇందాక దైవదాసులు ఏ విధంగా చేత్తో దాన్ని పట్టుకున్నారో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత మనం తీసుకుందాం. తండ్రి, ఇప్పటివరకు నీ దాసులు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి నెలలో 2వ పునరుద్ధరణ దినమందు నీవు మమ్మల్ని ఉద్దేశించి ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆసక్తితో కూడిన ప్రతి ఒక్కరూ, సిద్ధపడిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప పరిచర్లో పాల్వంతులు పొందుకోవడానికి సిద్ధపడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటున్నాం నాయన. రొట్టె విసుడేందును, ద్రాక్షం సేవించుడేందును తండ్రి, నీ దాసును సెలవిచ్చిన రీతిగా ఇది నిన్ను జ్ఞాపకం చేసుకునే గొప్ప పరిచర్య నాయన. ఈ పరిచర్లో మేము ముందుకు సాగుతుండగా ఇప్పటికే 6వ మాసం ప్రవేశించాం. ఈ 5 మాసాలు నీ కృపలో, నీ భద్రతలో, క్షేమకరమైన నీ హస్తంలో మన భద్రపరిస్థితి నడిపిస్తూ వస్తున్నందుకు మేము నిండుకు తాను చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సన్నిధి, నీ సన్నిధి మహత్వం ఉంచి
ఈ పరిచర్యను నీకు మహింకరంగాను అలాగే పాల్గొనుతులు పొందిన ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని మహింపరచుకోమని యేసు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మనం రొట్టెని తీసుకుందాం. ఇది మీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పొందినటువంటి దెబ్బల చేత మనకు సూచనగా ఇది మనకు కనబడుతుంది. ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత ఉంది. గాయపడినటువంటి హస్తాన్ని, ఆయన గాయపడినటువంటి భౌతికమైన శరీరాన్ని గుర్తు చేసుకుంటూ మనందరం ఈ యొక్క రొట్టెని తీసుకుందాం. అందరూ దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇది మన కొరకు చిందించినటువంటి అమూల్యమైన యేసు రక్తం. ప్రతి ఒక్కరూ ఈ ద్రాక్షారసాన్ని తీసుకుని మనందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, నీకు వందనములు, స్తోత్రములు. మా కొరకు ఇంత గొప్ప త్యాగాన్ని, యాగాన్ని చేసినందుకు నీకు వందనములు అంటూ ఈ యొక్క పరిచర్యను కొనసాగిద్దాం. ఇది అద్భుతమైనటువంటి పరిచర్య. ఈరోజు రొట్టె ద్రాక్షారసాన్ని మీరందరూ గృహాల్లో తీసుకున్నారని ఆశిస్తూ ఉన్నాం. ఒకరికొకరు వందన వచనాలు చెప్పుకోండి. మరింత దీవెన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. మరి ఈ సమయంలో ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందన చెల్లిస్తున్నాం. ఈరోజు ఇదిగో మరొకసారి ప్రతి నెల ఈ విధంగా మేము రొట్టె ద్రాక్షారసాన్ని ఇలా తీసుకోవడానికి, అలాగే మా ప్రియులందరూ వారి యొక్క గృహాలలో ఈ కార్యక్రమాన్ని ఇలా చేయటానికి నువ్వు సహాయం చేస్తున్నావు. అయితే మేమందరం కలిసి మరలా సమూహంగా నీ మందిరంలో, నీ సన్నిధిలో తీసుకునే రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ సమయాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ఈ పరిచర్యను ఇలా కొనసాగించడానికి, ఇది ఆచారంగాను అలవాటుగాను ఆన్లైన్గా కాకుండా ఇది మా హృదయాలలో నువ్వు చేసిన త్యాగాన్ని, యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు జరిగిస్తుండగా దీవించమని, ఈ సమయంలో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి మరింత సమాధానమును, శాంతిని, స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, నీ మరణమును మేము ప్రచురించడానికి నీ రాకడ వచ్చే వరకు మేము ఈ లోకంలో ఉన్నంతకాలం నీ సువార్తను ప్రకటించే భాగ్యమును మాకందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి మనందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసులో నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. తలచుదురే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదురే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోని నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోని నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. Yes Lord. ఇహమున నాకొసగిన ఈ ధర ఎంతో భాగ్యం.
ఈ లోక ఆశలతో పరిగెట్టారు. స్వార్థం, ప్రేమ ఈ లోకంలో కానరాదు. ఎక్కడ కొసగిన ఈ ధర ఎంత భాగ్యమణి అలచితి రమచితి అంతయు నాకు సంతమణి ఆశతో నేను పరుగెడితిలలు చెలిమికై ప్రతి హృదయము స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపే మనసు కటి కలిగిన ఒక ప్రేమైన కానరనే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస హృదయము పులకిస్తుంది నీ ప్రేమ రచించగానే. ఎస్ దృఢమాయ నా మదిలో ఇక అంతయు వ్యర్థమని మా జీవన గమనాన్ని నీ వైపు మలిచాము. ఎస్ హృదయము పులకించేను నీ ప్రేమ ప్రచించగనే దృఢమాయే నామదిలో ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నేనడచి నీ ప్రియమైన ప్రేమ గైలలు జీవించి నీ కౌగిలిలో వదుగుదునే ఆశ నీవే ధ్యాస నీవే శ్వాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా కలచుదులే నాపై కురిసిన నీ మధుర ప్రేమను కలచుదులే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోని నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోని నీ శ్వాసతోని నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా